नमस्ते अंडी, भारतीय कार्यक्रमा की स्वागत। इवा मन टापिक प्राचीन भारतीय एला जीवन प्रधानंगा मन दक्षिण भारत देश प्रजलु सुमारु 500 संवत्सराल कृतं एलांटि कट्टुबाट्लतो जीविंचारु वाळ्ळ कट्टुबाट्लु वाळ्ळ जीवन विधानान्नि गुरिंचि शासनाल्लो एमनि रासि उंदि ओकसारि ई रोजु आ टापिक गुरिंचि चर्चिंचुकुंदां। ప్రధానంగా గ్రామాల్లో అన్ని వృత్తుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి జీవించేవాళ్ళు। రాజులు రాజధానిలో ఉండి పరిపాలన సాగిస్తూ ఉండగా మరి ఈ గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన ఏ విధంగా ఉండేది, ఎవరు సాగించేవాళ్ళు, ప్రజలు వాటిని ఎలా అనుసరించేవాళ్ళు అన్న విశేషాలను ఈ రోజు చర్చించుకుందాం। ఈ పరిపాలన విధానం గురించి చాలా శాస్త్రాల్లో చాలా గ్రంథాల్లో రాసిపెట్టి ఉన్నప్పటికీ ప్రజల జీవన విధానం ఎలా ఉండేది అన్న విషయాలు చాలా వరకు దొరకడం లేదు। మహానాటి వారి శాసనాల్లో కొన్ని వివరాలు కనిపిస్తున్నాయి। 500 సంవత్సరాల కృతం నాటి వరకు చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉందా లేదా అన్న విషయం మనకైతే తెలియదు, కానీ 18 వర్ణాలు అష్టాదశ వర్ణాలుగా ఆ శాసనాల్లో రాయడం జరిగింది। అంటే ఒకే వృత్తి చేసే వివిధ కులాల వాళ్ళందర్నీ కలిపి ఒక వర్ణంగా పరిగణించి ఉండవచ్చు। ఆ విధంగానే వాళ్ళకు కట్టుబాట్లు, వాళ్ళు ఎలా జీవించాలి, ఆయా ప్రజలకు కులాలకు హద్దులు కట్టుబాట్లను ఈ మహానాటి వారు నిర్ణయించేవాళ్ళు। అవేంటో ఒకసారి చూద్దాం। పెళ్ళిళ్ళ సమయంలో వీళ్ళు ఎలా నడుచుకోవాలి అని కొన్ని నిర్ణయాలు నిర్ణయించడం జరిగింది, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం। బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళు సామాజిక అంతస్తులో అగ్రభాగంలో ఉన్నారు కాబట్టి పల్లకీలు గుర్రము సమస్త వాహనాలు కూడా వీళ్ళకు నడిచేవి। ఇక రెండో వాళ్ళు దేవతెలకులు, అంటే వీళ్ళు నూనె తీసేవాళ్ళు, ఎవరైతే ఇవాళ మనం గాండ్ల వాళ్ళు అది ఇదని చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు వాళ్ళను దేవతెలకులు అని పిలిచేవాళ్ళు। తిలల నుంచి నూనెను తీసిన వాళ్ళు కాబట్టి వీరికి కపిల మహాముని శాపం ఉండడం చేత వీరు మనువంశ క్షత్రియులైనప్పటికీ వీళ్లకు పల్లకీలు మాత్రమే నడుస్తాయి। అదేవిధంగా మహానాటి వారికి తాంబూలము ఇచ్చుకోవాల్సి ఉంటుంది। ఇక వైశ్యుల పెళ్లిళ్లకు పల్లకీలు తురగము నడుస్తాయి, వీరు మహానాటి వారికి తాంబూలం ఇచ్చుకోవాల్సి ఉంటుంది। శూద్రుల పెళ్లిళ్లకు కూడా సమస్త వాహనాలు పల్లకీలు గుర్రాలు సమస్త వాహనాలు నడుస్తాయి, వీళ్ళు మంత్రి మహానాటి వారికి సమయ మంత్రి కట్నం ఇచ్చుకోవాల్సి ఉంది। ఇక సాలె కులస్తుల పెళ్లిళ్లకు 3 కట్టల తమలపాకులు సేరు పోక చెక్కలు 1 రూపాయి కట్నం మహానాటి వారికి ఇచ్చుకోవాల్సి ఉంది। ఈ సాలెలు భావనా ఋషి సంతతి కనుక వీరికి పల్లకీలు గుర్రము నడుస్తాయి। ఇక కుమ్మరుల పెళ్లి కాలమందు 3 కట్టలు ఆకులు 1 సేరు పోకలు 6 రూపాయల కట్నము మంత్రి మహానాటి వారికి 1 సెల్ల ఈ ప్రకారము మహానాటి వారికి వీళ్ళు పెళ్లిళ్ల కట్నం ఇవ్వవలసి ఉంది। వీరు శాలివాహనుని సంతతి వారు కనుక వీరికి పల్లకీలు నడుస్తాయి। కైకాలవాండ్లు, ఈ కైకాలవాండ్లు అంటే ఎవరో మీకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి। ఈ కైకాలవాండ్ల పెళ్లిళ్లకు 3 కట్టల తమలపాకులు సేరు పోకలు 6 రూపాయల కట్నము మహానాటి వారికి 1 సెల్ల మంత్రి మహానాటి వారికి ఇవ్వవలసి ఉంది। ఈ కైకాలవాండ్లు షోడశ చక్రవర్తుల సంతతి కనుక వీరికి పల్లకీలు నడుస్తాయి। కరణీలు అంటే కరణీభత్తులు అనేవారు పెళ్లిళ్ల కాలమందు 3 కట్టల ఆకులు సేరు పోకలు 6 రూపాయల కట్నము మంత్రి మహానాటి వారికి 1 సెల్ల కట్నంగా ఇచ్చుకోవాల్సి ఉంది। కరణీలు మాండవ్యముని సంతతి వారు కనుక వీళ్లకు పల్లకీలు నడుస్తాయి। గొల్లవాండ్ల పెండ్లీళ్లకు 1 కట్ట ఆకులు 1/2 సేరు పోకలు 2 రూపాయల కట్నము మహానాటి వారికి ఇవ్వవలసి ఉంటుంది। వీళ్ళు యాదవ సంతతి కనుక వీళ్లకు పల్లకీలు నడుస్తాయి। నటకులు అంటే భోగంవాండ్లు, వీరు పెళ్లిళ్ల కాలమందు మహానాటి వారికి తాంబూలము 2 రూపాయల కట్నము ఇవ్వవలసి ఉంది। వీళ్ళు రంభ సంతతి వారు కనుక వీళ్లకు పల్లకీలు నడుస్తాయి। సానివాండ్ల పెళ్లిళ్ల కాలమందు తాంబూలము 2 రూపాయల కట్నము మహానాటి వారికి ఇవ్వాలి। వీళ్ళు ఊర్వశి సంతతి వాళ్ళు కనుక పెళ్లిళ్ల సమయంలో వీళ్లకు పల్లకీలు నడుస్తాయి। నవకోటి సిద్ధులలో వీళ్ళు ఎలాంటి తప్పులు చేసినా కానీ తప్పును బట్టి వీరి నుంచి మహానాటి వారు కట్నం తీసుకుంటారు, అంటే తప్పును బట్టి వాళ్ళ నుంచి జరిమానాను వీళ్ళు వసూలు చేస్తారు। దాసరివాండ్లు వీళ్ళ పెళ్ళిళ్ళప్పుడు మహానాటి వారికి తాంబూలము 1/2 రూపాయి కట్నము ఇచ్చుకోవాల్సి ఉంది। వీరికి పెళ్లిళ్ళ కాలంలో గుర్రం నడుస్తుంది, అంటే గుర్రంపై ఊరేగవచ్చు। ఈడిగేవాండ్ల పెళ్లిళ్ళ సమయంలో మాలవాండ్లు వీరి పెళ్లిళ్ళపై దాడి చేసి పందిర్లన్నీ విరగ్గొట్టి
కుప్పగా పోసి తగలబెట్టినందువల్ల, వీరు మహానాటి వారి కట్టుబాట్లను పాటించనందువల్ల వీరికి ఏ వాహనం కూడా నడవదు. మంగళివాండ్ల పెళ్ళిళ్లకు మహానాటి వారికి వీరు తాంబూలం ఇవ్వవలసి ఉంటుంది. వీరికి గుర్రం పైన ఊరేగింపు కలదు. చాకలివాండ్ల పెళ్ళిళ్లకు వీరు మహానాటి వారికి తాంబూలము ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా వీరికి ఊరేగడానికి గుర్రం కూడా ఉంది. ఎరికల వాండ్ల పెళ్ళిళ్లకు వీరు కూడా మహానాటి వారికి తాంబూలం ఇవ్వవలసి ఉంటుంది. వీళ్లకు కూడా గుర్రములు నడుస్తాయి. మేదరి వాండ్ల పెళ్ళిళ్లకు మహానాటి వారికి తాంబూలము అర్ధ రూపాయి కట్నము ఇవ్వవలసి ఉంటుంది. కొండవాళ్ళు, కోయవాళ్ళు, ఓదుల వాళ్ళు ఈ మూడు వర్ణముల వారు తాంబూలము అర్ధ రూపాయి కట్నం మహానాటి వారికి ఇవ్వవలసి ఉంది. శిల్పికారులు, పాంచానం వాళ్ళు ఈ ఐదు వర్ణముల వాళ్ళు, అంటే పాంచానం వారిలోని ఈ ఐదు శాఖల వాళ్ళు, వీరికి దేవతల శాపం ఉన్నందువల్ల, వీరు సమయంలోని వారు కూడా కానందువల్ల వీరికి ఎలాంటి వాహనాలు కూడా నడవవు. శుభకార్యాలు జరిగినప్పుడు కొమ్మ తోరణాలు వీళ్ళు కట్టకూడదు. అదేవిధంగా మహానాటి వారి అనుమతి తీసుకుని దొప్ప తోరణం కట్టుకోవాల్సి ఉంటుంది. గోడకు వెల్ల వేయకూడదు, అంటే గోడలకు సున్నం వేయకూడదు. మూడు చెంగుల ఎల్లభము, అంటే మనం ఉల్లెడ పట్టుకుంటాం కదా, అది మూడు వైపులా ఉండే ఉల్లెడ మాత్రమే వీళ్లకు చెల్లుతుంది. మాలవాండ్లు మగవారి పెళ్లిళ్లకు మహానాటి వారికి తాంబూలము అర్ధ రూపాయ కట్నము ఇవ్వవలసి ఉండేది. అదే ఆడపడుచు పెళ్ళి అయితే పావల కట్నము తాంబూలము ఇవ్వవలసి ఉంటుంది. వీరికి తెల్ల గుర్రము, తెల్ల గొడుగు, పట్నం మధ్య నాలుగు వీధుల్లో ఊరేగింపు కూడా వీరికి కలదు. ఇవిగాక మహానాటి వారికి సంకురాత్రి కట్నము, ఇంటికి మూడేసి కుంచెముల వరియలు ఇవ్వవలసి ఉంది. ఇక మాదిగవాండ్ల పెళ్ళిళ్లకు వీరు పెళ్లి పందిరి వేసుకుంటే మూడు గుంజల పందిరి మాత్రమే వేసుకోవాలి. బొట్టమోపుగా నాలుగో వైపు ఒక రాతికి తాడు కట్టుకొని ఆ పందిరి నిలబెట్టుకోవాల్సి ఉండేది. తుడుము తప్పెట్లు, దొడ్డి కొమ్ము, ఎముడి ఎక్కే వాహనము వీరికి కలదు. ఊరికి ఉత్తరమున ఊరేగింపు కలదు. ఉత్తరము, తూర్పు, దక్షిణము ముఖం చేసి వీళ్ళు ఇళ్ళు కట్టకూడదు. కేవలం పడమటి వైపు మాత్రమే వీళ్ళు ఆకాశంలో నక్షత్రాలు కనిపించే విధంగా ఇల్లు కట్టుకోవాలి. ఇళ్లకు మేలుముద్ద లేదు. ఎండిన కుండయందు వెల్ల తీసేది కత్తివంక పిళ్ళు, విచ్చు కత్తి, సింధు ప్రతిమ, విసనకర్ర, దొప్పతోరణము ఇవన్నీ కూడా అరుంధతీదేవి శాపం వల్ల వీళ్లకు నడిచే మర్యాదలు. పెండ్లికి మహానాటి వారికి కట్నం ఇవ్వవలసి ఉంది. ఇదిగాక సంక్రాంతి పండుగ క్రింద కత్తికి బేడ, గూటమునకు పాతిక, ఆరేకు దుగలము కులాచార ధర్మాలు చెడగొట్టకుండా వీటికి అనువుగా వీళ్ళు నడుచుకోవాల్సి ఉండేది. ఈ జాతులలో పుస్తే ముడుపుకు, అంటే మెడలో తాళిబొట్టు కట్టుకునే వాళ్ళు ఒక్కింటికి మూడు రూపాయల చొప్పున మహానాటి వారికి తప్పు చెల్లించుకోవాల్సి వచ్చేది. దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ రకంగా నడుచుకున్నా, మంత్రి మహానాటి వారు తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే వారు తల వంచాల్సి వచ్చేది. ఇలా కట్టుబాట్లు, పద్ధతులు, జీవన విధానాన్ని ఆనాడు అమలు చేసేవారు. ఈ మహానాటి వారు ఎలాంటి కట్టుబాట్లనైతే అన్ని కులాలకు నిర్ణయించేవాళ్ళు, వాటిని తూచా తప్పకుండా ఆయా కులాల వాళ్ళు పాటించాల్సి ఉండేది. వీటిని ఎవరైనా అతిక్రమించినప్పుడు వీళ్లకు తప్పులు వేసేవారు. అదేవిధంగా కులాచారాలను పాటించని వారికి చిన్న చిన్న శిక్షలు కూడా విధించేవాళ్ళు. మరి ఇలా ప్రతి పెళ్లికి, వీళ్ళ పండుగలకు కట్నాలు వసూలు చేసే మహానాటి వారు మరి ప్రజలకు ఏం చేసేవాళ్ళయ్యా అంటే, వీళ్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా, కుటుంబాల్లో తగాదాలు వచ్చినా, కులంలో తగాదాలు వచ్చినా, ఇతర కులాలతో తగాదాలు ఏర్పడినా, వీటన్నింటినీ పరిష్కరించే బాధ్యతలను మహానాటి వారు తీసుకునేవారు. ఇక్కడ చాలామందికి ఒక సందేహం వచ్చి ఉంటుంది ఇప్పటికే, మహానాటి వారు అంటే బలిజ కులస్తులు, మంత్రి మహానాటి వారు ఎవరయ్యా అంటే రాయణ భాస్కరుని సంతతి అయినటువంటి నందవరీక బ్రాహ్మణులను మంత్రి మహానాటి వారు అని పిలిచేవాళ్ళు. వీళ్ళు మాత్రమే సమయానికి పెద్దలుగా ఉండేవాళ్ళు. ఇలా ఆనాటి సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ కూడా ఈ కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. ఈ విధంగా మహానాటి వారు ఏర్పాటు చేసిన కట్టుబాట్లను అతిక్రమించకుండా జీవించేవాళ్ళు. ఎవరైనా ఈ కట్టుబాట్లను అతిక్రమిస్తే ఆయా జాతుల వారికి పనిష్మెంట్స్ ఉండేవి. మనము పై శాసనాల్లో కొన్ని కులాలకు పల్లకీలు కానీ గుర్రాలు కానీ లేకుండా చేశారు, కొంతమందికి శిక్షలు విధించారు. మీరు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయా కులాల వాళ్ళు కట్టుబాట్లు అతిక్రమించినప్పుడు వారికి ఈ మహానాటి వారు గౌరవాలు లేకుండా, గౌరవాలు పాటించకుండా వాళ్ళకు చిన్న చిన్న శిక్షలు విధించేవాళ్ళు. ఈ విధంగా ఆనాటి సమాజాన్ని కట్టుబాట్లతో, పద్ధతులతో జీవించే విధంగా ఈ మహానాటి వారు శాసించినట్లుగా మనకు తెలుస్తోంది.
मरी वीडियो मीकु नच्चिंदनि अनुकुंटुन्नानु मीकु नच्चिनट्लयिते तप्पकुंडा लाइक चेयंडि మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులు చాలా మంది బెల్ ఐకాన్ ను ఆన్ లో పెట్టుకోవడం లేదు మీరు బెల్ ఐకాన్ ను ఆన్ లో పెట్టుకోకపోవడం వల్ల నేను చేసిన వీడియోల నోటిఫికేషన్స్ మీకు రావు కనుక వెంటనే బెల్ ఐకాన్ ను ఆన్ లో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్।